తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్ నవరత్నాలు వివరిస్తూ అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఏలేశ్వరం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మరిన్ని విషయాలు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తో మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మరి ఏలేశ్వరం ఏదైతే ఉందో అక్కడ 11 డివిజన్ల మధ్య ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఇక్కడ ఆ స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర అదేవిధంగా అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ ఇప్పుడే హారతలు అందుకొని కూడా సార్ ప్రచారం మొదలుపెట్టారు. మరి ఇక్కడ ఖచ్చితంగా 20 సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే విధంగా వీళ్ళు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రతి పథకం కూడా వీళ్ళకి చాలా ఫెంచింగ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా సరే ఒక వాలంటీర్ రూపేనా కానీ లేకపోతే అమ్మఒడి రూపేనా కానీ లేకపోతే పేదలందరూ ఇల్లు రూపేనా కానీ లేకపోతే విడో పెన్షన్ కానీ ప్రతి విషయంలో ఎదురిక్కిన వైఎస్ఆర్సీపీ అభిమానులు పుడుతూనే ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ వార్డులోకి వచ్చి సార్ నేరుగా ప్రజల మధ్యకి వచ్చి వాళ్ళ ఆ కలతాదనలతో కానీ హారతలు ఇచ్చుకునే ఏర్పడుతుంది. మరి సార్ తెలిసిన ప్రయత్నం సార్ చెప్పండి సార్, మరి ఈ 11వ వార్డు నుంచి క్యాండిడేట్ అయితే నిలబెట్టారు, ఇవి నెగ్గిన తర్వాత ఇక్కడ ఏ రకంగా వచ్చింది ఏం చెప్తారు? మరి ఈ ప్రాంతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో కౌన్సిలర్స్ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని బాగా అశ్రద్ధ చేయడం మాత్రం వాస్తవం. దరిమిళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను చాలా మట్టికి పరిష్కరించడం జరిగింది. అలాగే ఇప్పుడు మరి కౌన్సిలర్గా ఈ 11వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి కాకాడ మణిగారు కానీ, మరి పక్కన ఉన్నటువంటి 10వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి మరి కోరాడ రామలక్ష్మి గారు కానీ వీరిద్దరికి సంబంధించినటువంటి వార్డు కాబట్టి ఇక్కడ ఇకపై ఏదైనా మిగిలిపోయినటువంటి సమస్యలు కానీ మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ రేపు కౌన్సిల్ పరంగా వాళ్ళిద్దరు కూడా పూర్తి చేయడానికి వారు కూడా సంసిద్ధులే ఉన్నారు. తప్పకుండా ఈ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు 10 కానీ 11 కానీ రెండు సంబంధించిన రెండు వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పొందడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇవాళ జగన్ గారు ప్రవేశపెట్టేటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ పేద ప్రజలకు అందుతూ ఉన్నటువంటి తరుణంలో వాళ్లే మాకు ఎదురొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు 11వ వార్డు ప్రచారానికి వెళ్ళడానికి బయలుదేరుతా ఉన్నామని తెలియపరుస్తాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏలేశ్వరంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి చలమయ్య మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి కూడా నేరుగా చెప్పే వ్యక్తి ఎవరు ఉన్నారు, ఇక్కడ చలమయ్య కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. మరి చలమయ్య గారిని తెలిసిన ప్రతి సార్ చెప్పండి సార్, ఎటువంటి ఏలేశ్వరంలో మీరు 11వ వార్డు నేరుగా ఎమ్మెల్యే గారికి ప్రచారం చేస్తున్నారు, మీ కార్యకర్తలు మీరు కూడా ఒక వార్డు కంటెస్ట్ చేస్తున్నారు, అసలు ఏంటి సార్ ఈ విజయం ఎలా ఉండబోతుంది, ఈ విజయం తర్వాత మీరు ఏలేశ్వరంకి ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటని నేను చెప్తారు మీరు? మరి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒక శాసనసభ్యుడు సాధారణ కార్యకర్తలాగా గత వారం 10 రోజుల నుండి ఏలేశ్వర నగర పంచాయతీ యొక్క ఎన్నికల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ రోజుకి 18 గంటలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఆయన తెలుసు. ఆయన ద్వారానే ఇంతవరకు మేము గత 1.5 ఇయర్ నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా జగన్ గారితో పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు జరుపుకుంటూ ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా ఈ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కోసం కొత్తగా ప్రణాళిక తయారు చేసి కొత్తగా డ్రైనేజెస్ అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కింద దీన్ని మురికి నీరు ఎక్కడికో తీసుకెళ్లి కార్యక్రమం చేద్దామని ఉద్దేశంతో ఉన్నాం. దాన్ని ఇప్పటికప్పుడు శుభ్రంగా చేయించడం కోసం శానిటేషన్ విషయంలో కానీ అలాగే వీధి రేట్ల విషయంలో కానీ చక్రంగా పనిచేసే విధంగా ఈ రోజు వరకు మేము కృషి చేస్తున్నాం. కౌన్సిల్స్ కూడా మాకు అందరూ సహకరించి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని అత్యధిక ఓట్లు వేసి మెజార్టీతో గెలిపిస్తే దీన్ని స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది ఏలేశ్వర నగర పంచాయతీని తీర్చిదిద్దడానికి అందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కనుక పట్టం కడితే కాకినాడ పట్టణం ఏదైతే స్మార్ట్ సిటీ ఉందో అటువంటి స్మార్ట్ సిటీ వర్క్లు ఇక్కడ చేస్తామని చెప్పి అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, ఏలేశ్వరం.